హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతూనే ఉంది సో ఈరోజు ఒక పేపర్ ఆర్టికల్ వచ్చింది యాభై ఎనిమిది మార్కులు వస్తే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్లోని ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అని సో ఇది యాభై ఎనిమిది మార్కులు వస్తే నిజంగానే క్వాలిఫై అవుతారా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చివరి దాకా చూస్తే అసలు నేను చెప్పేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది సో నేనేం కాంట్రవర్సీ మాట్లాడట్లేదు మీకు నిజాలు చెప్తాను ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ని నన్ను అడుగుతున్నారు యాభై మార్కులు వస్తే నిజంగా క్వాలిఫై అవుతామా లేదా అని అండ్ నెక్స్ట్ వీడియోలో ఎవరికి రెండు మార్కులు వస్తాయి ఎవరికి మూడు మార్కులు వస్తాయి యాజ్ పర్ ప్రిలిమినరీ క్రీ కీ ప్రకారం అనేది వీడియో చేయాలా వద్దా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి మీరు కాలేజ్ కానిస్టేబుల్ జాబ్ వచ్చేంతవరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక ఇది ఒక ఆర్టికల్ వచ్చింది న్యూస్ పేపర్లో ఇది లెస్ అన అనుకోవచ్చు నేను కాంట్రవర్స్ చేయట్లేదు న్యూస్ పేపర్ని కాకపోతే యాభై ఎనిమిది మార్కులు వస్తే క్వాలిఫై కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ విడుదల సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కీలో మనకు ఒక రెండు క్వశ్చన్స్కి మార్క్స్ కలుపుతాము అండ్ ఇంకొక క్వశ్చన్స్కి రెండు ఆప్షన్స్ ఇచ్చి ఆ ఆప్షన్స్ వాళ్ళకి మాత్రమే మార్క్స్ కలుపుతామని చెప్పడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని యాభై ఎనిమిది మార్కులు వస్తే క్వాలిఫై అని ఇచ్చారు కానీ తప్పు యాభై ఎనిమిది మార్కులు వస్తే క్వాలిఫై అని ఎల్పిఆర్బి మనకు ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ కూడా ఇవ్వలేదు ఓకేనా దీన్ని కన్సిడర్ చేసుకోకండి సో దీని అర్థం ఏంటి యాభై ఎనిమిది మార్కులు వస్తే క్వాలిఫై అంటే ఒకవేళ ఎవరైనా స్టూడెంట్కి సో ఈ రెండు మార్కులు కలపకుండా ఎవరైనా స్టూడెంట్స్కి యాభై ఎనిమిది మార్కులు వస్తున్నాయి అనుకోండి ఓకేనా యాభై ఎనిమిది మార్కులు వస్తున్నాయంటే ఆ స్టూడెంట్కి రెండు మార్కులు కలిపితే అరవై మార్కులు అవుతాయి ఓకేనా యాభై ఎనిమిది మార్కులు ఏ స్టూడెంట్కైనా వస్తే వాళ్ళకి ప్లస్ టూ మార్క్స్ కలిపితే ఏమవుతుంది సిక్స్టీ మార్క్స్ వచ్చి క్వాలిఫై అవుతారు అంతేగాని యాభై ఆరు మార్కులు వచ్చిన ఒక స్టూడెంట్కి రెండు మార్కులు అయితే యాభై ఎనిమిది సో ఈ యాభై ఎనిమిది మార్కులు వస్తే క్వాలిఫై అయితే అస్సలు గారు ఓకేనా సో చాలామంది ఇది ఎట్లా అడుగుతున్నారంటే యాభై ఎనిమిది మార్కులకి క్వాలిఫై మార్క్స్ తగ్గించారా యాభై ఎనిమిది మార్కులకి క్వాలిఫై మార్క్స్ అవుతాయా అని అడుగుతున్నారు సో ఈ దీంట్లో క్లియర్గా ఉండొచ్చు కానీ వీళ్ళు పెట్టిన ఈ యొక్క హెడ్డింగ్ వల్ల యాభై ఎనిమిది మార్కులకి కట్ ఆఫ్ తగ్గించబోతున్నారు అని ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది అది చాలా తప్పు యాభై ఎనిమిది మార్కులు వస్తే క్వాలిఫై అవ్వడం కాదు మీకు యాభై ఎనిమిది వచ్చి ఈ టూ మార్క్స్ అనేవి టీఎస్ఎల్పిఆర్బి అందరికీ కలిపినట్టు మీకు కలిపితే సిక్స్టీ మార్క్స్ వచ్చి మీరు క్వాలిఫై అవుతారు అంతేగాని మీకు యాభై ఆరు మార్కులు వచ్చి రెండు మార్కులు కలిపితే యాభై ఎనిమిది వస్తే మీరు క్వాలిఫై అవ్వడం కాదు లేకపోతే ఆ టూ మార్క్స్ కలిపిన తర్వాత కూడా మీకు యాభై ఎనిమిది యాభై ఎనిమిది పాయింట్ ఐదు లేకపోతే యాభై తొమ్మిది వస్తే మీరు క్వాలిఫై అవుతారా అంటే అట్లా కూడా క్వాలిఫై అవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నేను కూడా మీకోసం ఫైట్ చేయగలుగుతాను ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో చాలా తప్పులు ఉన్నాయి సో కట్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ తగ్గించాలి అని కాకపోతే యాభై ఎనిమిది మార్కులకి క్వాలిఫై మార్క్స్ అని ఎల్పిఆర్బి ఎక్కడ కూడా అఫీషియల్గా ఇవ్వలేదు సో ఇది మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము సో దీన్ని బట్టి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో ఎవరికి ఎన్ని మార్కులు కలుపుతాయి సో ఏ ఆప్షన్ ఉంటాయి అంటే ప్రిలిమినరీకి ప్రకారం ఎవరికి ఎన్ని మార్క్స్ కలుస్తాయి అనేది నెక్స్ట్ వీడియో చేయాలా వద్ద అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి